శుభం వ్యాధు. రాహుకేతుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాహుకేతులు ఏ విధంగా మనకు మోక్షాన్ని ఇస్తాయని చెప్తారు. రాహు అన్నవాడు మోక్ష మార్గాన్ని చూపిస్తే కేతు మాయాలోకంలో తిప్పుతుంటాడని చెప్పుకున్నాం. ఈ మాయాలోకంలో బయటకు తీసుకోవడం కేతువుకి అధిష్టానం, గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారు వాడు మంచి మోక్ష మార్గంగా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే కేతు మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం, నాలుగో స్థానం ఇలా మాట్లాడుకుంటుంటే, అలాగే రాహు కూడా మొదటి రెండు మూడు నాలుగు అలా 12 స్థానంలో ఉండే ప్రదేశాన్ని బట్టి వాడు ఎటువంటి మాయలు మనం కూర్చోబెడతామని చెప్పగలుగుతామంట. రాహు లగ్నంలో ఉంటే మాయా ప్రపంచంలో మనం తిరుగుతూ ఉంటాం. లగ్నం అంటే ఏ లగ్నం అయినప్పటికీ ఊహల్లో తిరుగుతూ ఉంటుంటాం మనం. ఇదేదో మనం ఈ మాయా లోకంలో తిరుగుతుంటాం. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. చాలా డ్రీమ్ వరల్డ్లో ఉండేవాడు చాలా మంది చూస్తుంటారు. సినిమా యాక్టర్స్ మనం చూస్తుంటాం, కళాకారులను చూస్తుంటాం. అదేవిధంగా రాజకీయ నాయకుల చుట్టూ వచ్చే సంవత్సరం నేను నాయకుడిని అయిపోతాను అనుకుంటారు. అలాగే బిజినెస్ మ్యాన్ చూసుకుంటాం, ఈరోజు 100 రూపాయలు ఉంటే రేపు 1000 రూపాయలు అయిపోతాయి, రెండు 10,000 ఆ తర్వాత 1 రూపాయలు అయిపోతాయి అనే ఒక తత్వంతో మాయాలోకంలో తిరుగుతుంటారు వాడు. ఈ ప్రపంచ భూమి అదే ఎస్టిమేషన్స్ కరెక్ట్గా ఉండవు కదా మనకి, ఒక లాజిక్ ఉండదన్నమాట. ఆ మాయకు ఒక లాజిక్ ఉండదు. అటువంటి భావనలో మనిషిని కూర్చోపెట్టేస్తాడు. అది ఏ లగ్నం అయినప్పటికీ లగ్నంలో రావున్నట్టు ఖచ్చితంగా వాడిని మాయాలోకంలో కూర్చోపెట్టి అలా తిప్పుతూ ఉంటాడు అన్నమాట. నిజాము సత్యం అనే దానిని వాడికి ఎప్పుడూ చూపించారు జీవితంలో. ఒక్కొక్కసారి అలా ఇండికేషన్ ఇస్తాడు తప్ప దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ మాయాలోకం నుండి బయటపడడానికి వివాహం అనంతరం కేతు 7 ఇంట్లు ఉంటాడు కాబట్టి, లగ్నంలో రాహు ఉంటే 7 ఇంట్లో కేతు ఉంటాడు కాబట్టి, వివాహం అయిన వాళ్ళకి ఏమిటంటే భార్య ద్వారా ఇది మాయాలోకంలో ఉన్నారు రా, బయటపడరా, ఇది కాదు, ఇది తప్పు చేస్తున్నారు, ఇది మాయలో ఉంటున్నారు, అసలు క్లారిటీ లేని వ్యక్తురాను అని చాలామంది భార్యాభర్తలు గొడవలు అవుతుంటాయి కదా. దీనికి సంపూర్ణంగా కారణం లగ్నంలో రాహు సప్తంలో కేతు ఉండడం అన్నమాట. ఈ కేతు అనే వాడు సప్తంలో ఉంటాడు కాబట్టి భార్య స్థానం ఉంటాడు కాబట్టి ప్రతి భార్య మూలంగా ఎన్నో విషయాలు చెప్పిస్తుంటాడు. ఈవిడ చెప్పేదేంటి మనం ఏంటంటే వీడేంటి వెంట మానేస్తుంటాడు. కానీ రియలిస్టిక్గా ఏంటి ఫ్యాక్ట్ అవన్నీ భార్య మూలకం తెలుస్తుంటాయి వాడికి. అంటే లగ్న రాహు సప్తం కేతు ఉన్నప్పుడు వివాహానంతరం జరిగే విషయాలు చెప్తున్నమాట. ఆ తెలుస్తున్నప్పుడు దాన్ని వాడు మాయలో ఉంటాడు కాబట్టి దాన్ని భరించాడు, దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని పట్టించుకోవడం, ఆ విషయాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నించాడు. ఎక్కడో మాయలో ఒకళ్ళు ఉన్నవాడు కింద పడేసిన తర్వాత అప్పుడు ఇవి చెప్పినవన్నీ గుర్తుకొస్తాయి. అదే వాడు దెబ్బపడింది అంటే ఇవి చెప్పిన విషయాలు మోక్షంలా కనబడతాయి ఆవిడకి. నువ్వు చెప్పింది నిజమేనా, నేను నమ్మలేదే అని అంటుంటే చాలా మంది ఇళ్లలో జరుగుతుంటాయి సంఘటన. కారణం ఏమంటే లగ్నంలో రాజు సత్వంలో కేతు ఉంటే ఈ భార్య మాట వినకపోవడం, ఈ లగ్నంలో ఖచ్చితంగా భార్య మాట కొంత వినవలసి వస్తుంది. అదే లగ్నంలో కేతు సప్తంలో రాహున్నప్పుడు అది భార్య భర్తలు ఎవరైనప్పటికీ లగ్నంలో రాహున్నా అంటే వెదటవాడు, ఆ రాహు అనేది భార్య అయితే భర్త మాట వినాలి, ఆ లగ్నంలో రాహు అన్నది అది భర్త స్థానం అయితే భార్య మాట వినాలి. విని వాళ్ళు ఇచ్చే సలహాలు మనం తీసుకోవడం ప్రయత్నించాలి. ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తాను, టెక్నికల్గా చెప్తాను, ఎంతో అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు ఇవన్నీ, ఏదో ఒక రోజులో వడగోచి చెప్పే విషయాలు కాదు. గత 15-20 సంవత్సరాలుగా జ్యోతిష్ శాస్త్రంలో జరుగుతున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకు ఇలా మన మనసు తరహాలు వస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ, లగ్నంలో రాహు ఉన్నప్పుడు, సప్తంలో కేతు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమె ఇచ్చే సలహాలు ఒక విశేషం ఉంటుంది కాబట్టి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తా, అది మంచి యోగ మార్గం చూపిస్తుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.